నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే। కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది। బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా అమెరికాలో కూడా ఇటీవలే OTT లో విడుదలైంది। OTT లోకి వచ్చి 24 గంటలు గడవక ముందే ఈ సినిమా మిలియన్ స్ట్రీమింగ్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది। హాలీవుడ్ చిత్రాలు అవెంజర్స్ స్పైడర్ మ్యాన్ లకు కూడా ఇంత వ్యూస్ రాకపోవడం గమనార్హం। ఈ సినిమాలో బాలయ్య ద్విపత్ర అభినయం పోషించిన సంగతి తెలిసిందే। ముఖ్యంగా అఘోర గెటప్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది। అఘోర గెటప్ లో బాలయ్య కనిపించే ప్రతిసారి తమంతన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు। ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా కనిపించగా శ్రీకాంత్ జగపతి బాబు పూర్ణ కీలక పాత్రలు పోషించారు। ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి సినిమా మొదలు పెట్టనున్నారు। శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుంది। ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం। ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు। ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ దునియా విజయ్ లాంటి స్టార్లు కనిపించనున్నారు। హలో ఎవరీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు JBTV తెలుగు। హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ JBTV తెలుగు। ప్లీజ్ సబ్స్క్రైబ్ JB తెలుగు న్యూస్ ఛానల్। హలో ఎవరీవన్, ఐ యామ్ నేహా దేశపాండే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు JBTV తెలుగు।